అలాగే కోవిడ్ వచ్చి తగ్గిన తరువాత పోస్ట్ కోవిడ్ లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ కింద 3 సంవత్సరాల వరకు కూడా హార్ట్ అటాక్ గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. కోవిడ్ వచ్చిన సందర్భంగా అప్పట్లో ఒక 5 రక్త పరీక్షలు చెయ్యాలి. చాలామంది ఈ 5 రక్త పరీక్షలు చేయించుకోలేదు. వ్యాధి తీవ్రతను అంచనా వేయటానికి వీటిని కోవిడ్ మార్కర్స్ అంటారు. 5 చాలా కీలకమైనవి, క్రియాశీలకమైన టెస్టులు. పాశ్చాత్య దేశాల్లో, అమెరికాలో ఆ టెస్టులు చేసి తదనుగుణంగా చికిత్స చేసి హార్ట్ అటాక్ గుండెపోటు కోవిడ్ వచ్చిన సమయంలో రావచ్చు, వచ్చి తగ్గినా కూడా రావచ్చు. దానికి కారణము రక్తము చిక్కబడటం. ఈ కీలకమైన 5 రక్త పరీక్షలు 1 CBP, 2 CRP, 3 LDH, 4 సీరం ఫెరిటిన్, 5 D డైమర్. ఈ డి డైమర్ అనేది సాధారణంగా 500 ఉండాలి. దాన్ని దాటి ఉంటే రక్తం చిక్కబడిందని మనకు అర్థమవుతుంది. కోవిడ్ వచ్చిన సందర్భంగా ఎవరైతే రక్తము చిక్కబడకుండా ఎలిక్విస్, ELIQUIS, ఈ ఎలిక్విస్ అనే ట్యాబ్లెట్ ఉదయం 2.5 మిల్లీగ్రాము, రాత్రి 2.5 మిల్లీగ్రాము 3 నెలల పాటు వాడారో వాళ్ళకి కోవిడ్ సమయంలోనూ హార్ట్ అటాక్ రాదు, భవిష్యత్తులో కూడా రాదు. ఇప్పుడు కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళు 1వ వేవ్, 2వ వేవ్, 3వ వేవ్, ఏ వేవ్ అయినా ఈ 5 రక్త పరీక్షలు చేయించుకోండి.